Here we go. Watch and enjoy. పూజలు జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పెన్నుల పంపిణీ, బెటర్ యూత్ బెటర్ సొసైటీ సేవ ఆధ్వర్యంలో ఓటు హక్కుపై అవగాహన ర్యాలీ, ఇచ్చోడుల దొంగతనం సీసీటీవీ రికార్డు. విధి నిర్వహణలో తాము ఎంత కఠినంగా ఉంటామో, మిగతా సమయాల్లో అందరితో సమానంగా కలిసిమెలిసి ఉంటామని గోదావరికని పోలీసులు చాటారు. రామగుండ పోలీస్ కమిషనరేట్ పరిధి పెద్దపల్లి జిల్లా గోదావరికని ఏసీపీ రక్షిత కే మూర్తి, గోదావరికని వన్ టౌన్ పట్టణ సిఐ వాసుదేవరావు మరియు సిబ్బందితో కలిసి గత కొద్ది రోజులుగా తీవ్రమైన చలితో నా అనేవారు లేక అందరు కుటుంబ సభ్యులు ఉన్నా వారు ఆదరణ లేక మతస్థిమితం లేక కొందరు రోడ్లపై బస్టాండ్ ప్రాంతాలలో పడుకున్న ముసలివారు భిక్షాటన చేసే వారికి ఆదలను గమనించి వారందరికీ మీకు మేమున్నామంటూ దుప్పట్లు పంచిపెట్టి మానవత్వాన్ని చాటారు. పోలీస్ వారు ఎదుట నిద్రిస్తున్న అనాథలు ముసలి వారికి దుప్పట్లు పంచడంతో వారి చలి కష్టాలు తీరాయంటూ ఆనందం వ్యక్తం చేయరు. మానవత్వం చాటుకున్న ఫ్రెండ్లీ పోలీస్ అని ప్రజలు అందరూ అభినందించారు. ఈ కార్యక్రమంలో వన్ టౌన్ సిఐ వాసుదేవరావు, కానిస్టేబుల్స్ ప్రభాకర్ ఏలియా, హోంగార్డ్ శంకర్ పాల్గొన్నారు. కొమరంభీం జిల్లా రెబ్బెడ మండలం గోలేటి గ్రామ వీధుల్లో మిషన్ భగీరథ పైప్ లైన్ల కోసం జేసీబీ ద్వారా పనులు జరుగుతున్నాయి. పైప్ లైన్లు ప్రారంభం కావడంతో వీధుల్లో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శని దోష పీడ నివారణకి ఇదొక అద్భుతమైనటువంటి మార్గం. కనుక హనుమంతుడు ఈరోజు చాలా సంతోషంగా వెలుగుతున్నాడు. ఈరోజు ఉదయం నుంచి శని అమావాస్య సందర్భంగా భక్తులందరూ కూడా
శనికి అభిషేకాలు, హనుమంతుడికి సింధూర ధారణలు, తమలపాకులు పూజలు, అర్చనలు, అలా అనేకమైనటువంటి వివిధ సేవలు అందుకుంటూ భక్తులకు అనుగ్రహిస్తున్నటువంటి హనుమంతుణ్ణి మనం శనివారాల్లో దర్శించడం పరమ పుణ్యప్రదం, ఆరోగ్యకరం, శాంతికరం. అటువంటి హనుమంతుణ్ణి మనం అందరం కూడా ఈరోజు శని దోషము, పీడ, ప్రాణగండాలు, అనేక దుర్దోషాలన్నీ కూడా తొలగడానికి హనుమంతుని చక్కగా అందరూ ప్రార్థన చేసుకోండి. హనుమంతుల్లో శనేశ్వరుని దర్శించండి. సీఎం టీవీ ప్రసారాలు ఇక నుండి మీ మొబైల్లో. గూగుల్ ప్లేస్టోర్ నుండి సీఎం టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సీఎం టీవీ ప్రసారాలను నిరంతరంగా వీక్షించండి. విజయవరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయవరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయవారి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్. రెబ్బెన మండలంలోని నవేగం ప్రభుత్వ పాఠశాలలో 188వ సావిత్రిబాయి పులే జయంతి వేడుకలు పురస్కరించుకొని సావిత్రిబాయి పులే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నోటుబుక్కులు, పెన్నులు పులే సేవ సమితి ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి వీర వనిత సావిత్రిబాయి పులే, కులమతాలను బానిసలుగా చూస్తున్న ఆ రోజుల్లో బహుజనుల కోసం బడి స్థాపించి పాఠాలు చెప్పిన చదువుల తల్లి సావిత్రిబాయి పులే మన దేశంలోని మొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా, మహిళలకు మొదటి పాఠశాల స్థాపించిన సంఘ సంస్కరణ సావిత్రిబాయి పులే అని అన్నారు. అలాగే విద్యార్థిని, విద్యార్థులందరికీ మరోసారి శాంతి జ్యోతి సావిత్రిబాయి పులే 188వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, నేడు సమాజంలో జరుగుతున్నటువంటి స్త్రీల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాలు కానివ్వండి, అనేక ఇంతటి మహాత్ములు సావిత్రిబాయి జ్యోతిరావు పులే గారు ఎంతటో బహుజనుల కోసం ఎన్నో త్యాగాలను సైతం చేసి మనకు అందించినటువంటి, ఈరోజు కూడా స్త్రీ జాతికి సరైన గుర్తింపు రావట్లేదు అనేసి చాలా దుఃఖంలో ఉన్నప్పటికీ ఇటువంటి కార్యక్రమాలు చేసి అందరిలో అవగాహన తెచ్చి ముందుకు తీసుకోవాలనే సంకల్పంతో మా జ్యోతి బాపుల సేవ సమితి కదులుతుంది. కాబట్టి మాకు ఆతిథ్యం ఇచ్చినందుకు మరోసారి నవేగం యువతరాన్ని కోరుకుంటూ, నేడు ఆ రోజు సావిత్రిబాయి పులే గనక బహుజనుల కోసం, స్త్రీ విద్య కోసం కృషి చేయకపోయినట్లయితే ఈరోజు ఇంతమంది విద్యార్థులు మీరు చదువుకునే వాళ్ళు కారు. అలాగే మొట్టమొదటి రాష్ట్రపతి అయినటువంటి ప్రతిభా పాటిల్ కానివ్వండి, ప్రధానమంత్రి ఇందిరాగాంధీ కానివ్వండి, కలెక్టర్లు, ఇంతమంది టీచర్లు అందరూ ఉన్నారంటే దానికి కారణం సావిత్రిబాయి పులేనే. అటువంటి తరుణంలో క్రాంతిజ్యోతి సావిత్రిబాయి పులే మహారాష్ట్రలోని సతారా జిల్లాలో 1981 జనవరి 3న జన్మించి ఏదైతే బహుజనుల మీద జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఖండించడానికి ఒక కుసుమం లెక్క ఆ రోజు పుట్టి జ్యోతిబాపులేని 9వ ఏట జ్యోతిబాపులేని వివాహం చేసుకొని అవి వాళ్ళిద్దరూ ఆదర్శ దంపతులుగా ఈరోజు మన ముందుకున్నారు. కాబట్టి ప్రియమైన విద్యార్థులారా, మేము కోరుకునేది ఏమిటంటే ఈరోజు ఏదో రాజకీయంగా కాదు, ఏదో కాదు, మా ఆశయం ఏదైతే ఉందో ఈరోజు బుక్కులు పంపించేయడానికి ఎందుకు వచ్చినామంటే, ఈ బుక్కులు పంపించేయడం వల్ల మేము ఏదో మీకు గొప్ప ఘనకార్యం చేసినట్టు కాదు, కానీ ఈ బుక్కులు పంపించేస్తే మీలో కొత్త ఉత్సాహం వచ్చి కొన్ని 4 మాటలు తెలుసుకొని రేపటి రోజు సమాజంలో మార్పు కోసం మీరు కూడా ప్రయత్నిస్తారనేసి కోరుకుంటూ ఈ కార్యక్రమం మేము పుంజుకున్నాం. కాబట్టి మీరు కూడా ఇక్కడనే కాదు, ఏవైతే మా ఉపాధ్యాయులు చెప్పారో ఆ తర్వాత మీరు ఇంటికాడ వెళ్ళి మీ మమ్మీ డాడీకి అందరికీ అవగాహన కల్పించేటట్టు
జ్యోతిరావు ఫులే, సావిత్రిబాయి ఫులేని ఆదర్శం తీసుకొని మనం ముందుకు పోయే దిశగా, మన విజయాన్ని, మన ఏదైతే ఆశయం ఉందో దాన్ని సాధించే దిశగా ముందుకెళ్లాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో కార్యదర్శి తిరుపతి కోశాధికారి పోచయ్య, సుభాష్ జగదీష్, తులసిరామ్, భీమావు శ్రీకాంత్, ప్రధాన ఉపాధ్యాయులు ధర్మేందర్, సేవా సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. రెబ్బెన మండలంలోని గోలెటి టౌన్షిప్ లోని సింగరేణి హై స్కూల్ పిల్లలతో బెటర్ యూత్ బెటర్ సొసైటీ సేవా సంస్థ ఆధ్వర్యంలో సింగరేణి కాలనీలో మరియు బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలోనికి బెల్లంపల్లి ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ రవిశంకర్ పాల్గొని మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని అన్నారు. సేవా సంస్థ అధ్యక్షులు ఓరగంటి రంజిత్ మాట్లాడుతూ జరగబోయేటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రతి ఒక్క ఓటరు డబ్బుకు ముందుకు మరియు ఇతర ప్రలోభాలకు లొంగకుండా నిజాయితీ పరులకు ఓటు వేయాలని వారు కోరారు. కేవలం ఎలక్షన్లు వచ్చినప్పుడే వచ్చే నాయకుల కన్నా నిజాయితీగా ఉండే నాయకులను ఎన్నుకోవాలని వారు అన్నారు. ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి మరిన్ని కార్యక్రమాలతో ముందుకు వస్తున్నట్లు వారు తెలిపారు. అందరికీ నమస్కారం. భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామిక వ్యవస్థ కలిగి ఉన్నది. ప్రతి పౌరుడు కూడా ఓటు హక్కు వినియోగించుకున్నట్లయితే మంచి ప్రజాప్రతినిధులు ఎన్నికయ్యి మరి తమకు కావాల్సిన శాసనాలు మరి అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ మరి వాళ్ళ యొక్క శాసనాలు తయారు చేసేసి మరి ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది, అభివృద్ధికి తోడ్పడుతుంది. మరి ఈ రోజున ఎక్కడ చూసినా కూడా మరి ప్రలోభాలకు లోబడి మరి ఓట్లు వేయకుండా మరి మంచి ప్రజాప్రతినిధులు ఎన్నుకున్నట్లయితే శాసనాల ద్వారా మరి మనకు కావాల్సిన మన ఆలోచన విధానానికి తగ్గట్టుగా ప్రజాప్రతినిధులు వారు అభివృద్ధికి తోడ్పడతారని చెప్పేసి ఆశిస్తున్నాం. మరి ఈ యొక్క ర్యాలీ ద్వారా మరి ప్రజల్లో చైతన్యం పరిచే వాళ్ళు ఆలోచన రేకెత్తించే విధంగా మరి ఓటు హక్కు కలుగజేసుకొని ఈ రాబోయే పంచాయతీ మరి లోక్సభ ఎలక్షన్స్ లో మరి ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకొని మంచి ప్రజాప్రతినిధులు ఎన్నుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాను. మరి ఈ యొక్క కార్యక్రమం చేపట్టినందుకు మరి విద్యార్థులు మరి యూత్ కూడా అందరికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఓటు హక్కు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని, అదేవిధంగా ముందస్తు ఉన్నటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలకు డబ్బు కానీ మందు కానీ ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా నిజాయితీగా ఓటు వేయాలని, ప్రజలలో అవగాహన తీసుకురావాలని, చైతన్యపరచాలని ఈరోజు ఈ ర్యాలీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ఎలక్షన్లు వచ్చేటప్పుడే రాజకీయ నాయకులకు ప్రజలు గుర్తుకు వస్తూ ఉన్నారు కాబట్టి ప్రజలు గ్రహించాలి. ఇన్ని రోజులు గ్రామాల అభివృద్ధి కనిపించలేదు, గ్రామాల్లో ప్రజలు కనిపించలేదు. ఈరోజు ఎలక్షన్లు వచ్చాయి కాబట్టి ప్రజల వద్దకు వచ్చి గ్రామాన్ని అభివృద్ధి చేస్తా అని ముందుకు రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క ఓటరు గ్రహించి పార్టీని చూడకుండా నిజాయితీగా ఏ వ్యక్తి అయితే ఉంటాడో ఆ వ్యక్తికి ఓటేయాలని ఈ సందర్భంగా మేము కోరుతున్నాము. ఈ కార్యక్రమంలో డివైజిఎం కిరణ్ కుమార్ మరియు రాజేశ్వర్ మరియు రమేష్, సేవా సంస్థ ప్రధాన కార్యదర్శి గజ్జల సత్యనారాయణ, ఉపాధ్యాయులు నామాల రాజశేఖర్, రవీందర్, కార్యదర్శులు పెంటపర్తి తిరుపతి, వేల్పుల తిరుపతి, బల్లూరు తిరుపతి, జనగామ విజయ్, సభ్యులు రాజశేఖర్, సాయి కిరణ్, కృష్ణ, సింగరేణి పాఠశాల ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో నిన్న రాత్రి అంతరాష్ట్ర దొంగల ముఠ మెయిన్ హైవే పై ఉన్న 3 షాపుల దొంగతనానికి పాల్పడి 40,000 రూపాయలను ఎత్తుకెళ్లారు. ఇచ్చోడ జాతీయ రహదారి నిర్మల్ టు ఆదిలాబాద్ మధ్యలో ఉంటుంది. రద్దీగా ఉండే రహదారి పక్కనే ఉన్న 3 షాపులలో దొంగతనం జరిగింది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మండల కేంద్రంలో ఈ రోజు తెల్లవారుజామున అంటే అందాజా 3 గంటల ప్రాంతంలో ఆటోలో గ్యాంగ్ వచ్చి 3 షట్టర్స్ బ్రేక్ చేయడం జరిగింది. దాంట్లో ఎంఆర్ఎఫ్ టైర్ షాప్, అదేవిధంగా అయ్యప్ప స్టోర్స్, శ్రీ రాజరాజేశ్వరి ప్రొవిజన్ షాప్లో ఆఫెన్స్ చేశారు. ప్రాపర్టీ పెద్దగా పోలేదు, దీంట్లో కొన్ని క్లూస్ ఉన్నాయి. ఆ క్లూస్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మానవత్వం చాటిన పోలీసులు వీధుల్లో మిషన్ భగీరథ పైప్
లైన్లు ప్రారంభం. కామారెడ్డి జిల్లా తూర్పు హౌసింగ్ బోర్డ్ కాలనీలో గల శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు. సావిత్రిబాయి పులే సేవా సమితి ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పెన్నుల పంపిణీ. బెటర్ యూత్ బెటర్ సొసైటీ సేవా ఆధ్వర్యంలో ఓటు హక్కుపై అవగాహన ర్యాలీ. వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుసుకుందాం.